శ్రీనివాస్ ఒకప్పుడు తన సినిమాల గురించి ఇంకెవరి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడో అప్పటి నుంచే త్రివిక్రమ్ పవన్ పక్కన వచ్చి చేరాడు. పవన్ అటు రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే ఇటు సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. అందుకే సినిమాలకు సంబంధించిన బాధ్యతను తనకు నమ్మకస్తుడైన త్రివిక్రమ్కు అప్పగించాడు. వకీల్ సాబ్ సినిమా నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన బ్రో సినిమా వరకు కూడా అంతా త్రివిక్రమ్ కనుసన్నల్లోనే జరిగింది. ఏ కథ చేయాలి, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, నిర్మాతలు, నటీనటులు, ఇలా అన్ని త్రివిక్రమ్ చేపట్టినట్టే జరిగాయి.